కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలు లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి. లాక్డౌన్ భాగంగా నిరుపేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి గాండ్లపేట మండలం వేపరాల గ్రామంలో సీఎం తండ హరిజనవాడ వేపరాల గ్రామంలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులను పాత్రికేయులు మరియు యువత ఆధ్వర్యంలో సీఐ తిరుమల శెట్టి, మధు, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. సీఐ తిరుమల శెట్టి మధు మాట్లాడుతూ, కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు పాత్రికేయులు మరియు యువత నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గురునాథ్ రెడ్డి, గాండ్లపేట పాత్రికేయులు మరియు యువత పాల్గొన్నారు. గాండ్లపేట యువత మరియు కొద్దిమంది గ్రామం వదిలి వేరే చోట్ల సెటిల్ అయినటువంటి యువత కూడా దీనికి ఆర్థిక సహాయం అందించి పాత్రికేయుల సహకారంతో ఈ గాండ్లపేట మూడు పంచాయతీల్లో కూడా నిన్న ఈరోజు కూడా కూరగాయలు పంచడం జరుగుతుంది. ఇది చాలా మూడు పద్ధతులు చెప్తున్నారు చాలా సీనియర్లు కానీ డాక్టర్స్ కానీ. ఒకటి, సామాజిక దూరం దీంట్లో ప్రధానమైనది. సామాజిక దూరం పాటించమంటున్నారు. ఎందుకంటే సామాజిక దూరం వల్ల ఉపయోగం ఏమంటే, ఈ జబ్బు సంక్రమించేదానికి మెయిన్ టచ్ బాడీ అంటే ఫిజికల్ టచ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంటు. తర్వాత మనిషి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మన లాలాజలము దాదాపు ఒక మీటర్ దూరం పడేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మినిమం 1.5 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయంటే మనకు వాడు ఎదుటి వ్యక్తి తుమ్మినా దగ్గినా కూడా మన మీద పడకుండా పోయే ఒక ఆస్కారం ఉంటుంది. దాన్ని ఆ విధంగా అరికట్టవచ్చు. ఇంకొకటి, మనం ప్రజలతో ఎక్కడ కూడా ఏమైనా జరిగినా ఏ వస్తువులు కానీ మనిషితో ఏదైనా టచ్ అయినా కూడా ఇంటికి వెళ్ళిన పిమ్మటే ఇమీడియట్గా హ్యాండ్ వాష్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ బాడీ, ఈ కరోనా అనేది బాడీ అంటే మనిషి శరీరం ద్వారా సంక్రమించడం లేదు పూర్తిగా. మనిషి యొక్క ఒక మూడు పార్ట్స్లోంచి బాడీలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది అనేసి సీనియర్లు చెప్తున్నారు. ఒకటి నోటి ద్వారా, రెండు ముక్కు, రెండు మూడు కన్నులు, అంటే ఈ టీ జోన్ అన్నమాట, టీ జోన్. ఈ టీ జోన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేతితో టచ్ చేయకోకుండా చెప్తున్నారు. అంటే మనం నోటితో కానీ, జనరల్గా సైకలాజికల్ అయితే కళ్ళు రుద్దుకోవడం, ముక్కులో ఏలు పెట్టుకోవడం కానీ, నోట్లో టచ్ చేయడం కానీ చాలా డేంజర్ ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు పద్ధతుల్లో, ఒకటి నోటికి మాస్క్ కట్టుకోవడము, రెండు చేతులు బాగా నీట్గా క్లీన్ చేసుకోవడము, మూడు వచ్చేసి ఈ టీ జోన్ అన్నమాట. ఈ టీ జోన్ కళ్ళు, నోరు, ముక్కు, ఈ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి టచ్ చేయకుంటే 99% మనకు వచ్చేదానికి ఆస్కారం లేదు. కాబట్టి మన కదిరి ప్రజలు ఇప్పటి వరకు చాలా బాగా పాటించారు. కాబట్టి ఇంతవరకు మన దగ్గర ఎక్కడ కూడా పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ కాలేదు. మనం ఇంకా ఒక 10-15 రోజులు కానీ డెఫినెట్గా లాక్డౌన్ అమలు పరుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు తోడు కరువు ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళిన కూలీలు, గిరిజనులు, మద్దతు వారు, దళితులు సొంత గ్రామాలకు రావడం జరిగింది. వాళ్లకు జీవనం గడవడమే కష్టంగా ఉంది. దీన్ని సామాజిక దృక్పథంగా గాండ్లపేటకు చెందిన యూత్ మరియు పాత్రికేయులు సంయుక్తంగా కొంతమంది దానంగా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము మూడు పంచాయతీలలో ప్రతి ఇంట రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంట కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. మా కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి పోలీసులు కూడా మాకు సహకరిస్తున్నారు. పోలీసుల సహకారంతో పోలీసులు సొంత గ్రామాలకు రావడం జరిగింది. వాళ్లకు జీవనం గడవడమే కష్టంగా ఉంది. దీన్ని సామాజిక దృక్పథంగా గాండ్లపేటకు చెందిన యూత్ మరియు పాత్రికేయులు సంయుక్తంగా కొంతమంది దానంగా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము మూడు పంచాయతీలలో ప్రతి ఇంట రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంట కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. మా కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి పోలీసులు కూడా మాకు సహకరిస్తున్నారు. పోలీసుల సహకారంతో పోలీసులు పెట్టే క్రమశిక్షణను అవలంబిస్తూ